డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు రాజపోయిన శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ సెక్రటరీ షేక్ షాజిద్ బాషా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ లీలా శ్రీనివాస్ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు తదనంతరం కాంగ్రెస్ పార్టీ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ లీలా శ్రీనివాస్ మాట్లాడుతూ 1956 డిసెంబర్ 6న ఆయన న్యూఢిల్లీలో చనిపోయారని ఆమె అన్నారు ఆయన బ్రతికినంత కాలం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు అటువంటి మహానుభావుడు ఆశయాలను ముందుకు తీసుకుని పోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు తదనంతరం స్టేట్ మైనారిటీ సెక్రటరీ షేక్ షాజిద్ బాషా మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత పదవుల్లో ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష అని వారు అన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి ఈ దేశంలో ఖచ్చితంగా మేము అదే అడుగు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై భీమ్ జై కాంగ్రెస్